ఎక్కడికి వెళ్తున్నాం మనం టివోలీనా అంటే షాపింగ్కా ఏం ఒకేషన్ ఉంది అది ఫ్రెండ్స్ చూడండి వర్షం చూడండి ప్రపంచం మునిగిపోతున్నా మనకు సంబంధం లేదు షాపింగ్లు మాత్రం జరిగిపోవాలి అదండి సంగతి షాపింగ్ అంటే చాలు ఎక్కడ లేని బాధ వస్తుంది మా వారికి అయినా మనం ఎందుకు తగ్గుతాము స్విట్జర్లాండ్ లోని ద బిగ్గెస్ట్ మాల్ అండి ఇది దీని పేరు వచ్చేసి టీవోలీ ఈ షాపింగ్ సెంటర్ వచ్చేసి మనకి స్పిట్ అండ్ బాగ్ జూరిక్ లో ఉంటుంది దీనికి రావాలంటే మనకి ట్రామ్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ట్రామ్ దిగంగానే కింద లిఫ్ట్ ఉంటుంది ఆ లిఫ్ట్ ఎక్కి పైకి రాగానే మనం షాపింగ్ మాల్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా కనిపిస్తున్న ఈ స్క్రీన్ మీద అయితే మనకి ట్రైన్స్ అండ్ ట్రాన్స్ టైమింగ్స్ ఉంటాయి వీకెండ్ పైగా బయట ఒకటే వర్షం అందుకేనేమో అందరూ మాల్లోనే ఉన్నారు బేసిక్గా ఇంతమంది ఎప్పుడు చూడలేదండి మాల్లో ఈ మాల్ అయితే ఈరోజు నిండిపోయి ఉంది పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కావాల్సిన ప్రతి ఐటెం ప్రతి బ్రాండ్లో మనకి ఇక్కడ దొరుకుతాయి అంతేకాకుండా ఇంట్లో కావాల్సిన గ్రోసరీ కానీ ఫర్నిచర్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ ప్రతివి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఒక్కసారి మాల్లోకి ఎంటర్ అయ్యాక మనం ఎందుకు ఆగుతాం చెప్పండి ఇంకా అలా ఆగకుండా కనపడిన ప్రతి షాప్లోకి వెళ్ళాము ఏమైనా మంచిగా దొరికితే తీసుకుందాము అని చెప్పి తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళ కోసమే ఇక్కడ రెస్టారెంట్స్ కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ అలాగే కేవ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇంకా అదే పని తినడం తిరగడమే ఇప్పుడు మనకి ఇక్కడ ఆటమ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట సో లైట్గా చలిగా ఉంటుంది కాబట్టి ఇలా జాకెట్స్ కూడా పెట్టేశారు అప్పుడే స్టాక్లోకి వింటర్ జాకెట్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బాగున్నాయి కదా ఇది వచ్చేసి చిన్నపిల్లల సెక్షన్ అనమాట లెఫ్ట్ సైడ్ చిన్నపిల్లలకి రైట్ సైడ్ పెద్దవాళ్ళకి అందరికీ ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే అమ్మాయిలు అయితే పింక్ అయితే బ్లూ అదొక మ్యాండటరీ కలర్ లాగా ఆ రెండు కలర్స్ ఎక్కువ దొరుకుతాయి ఇంకా కలర్ఫుల్గా ఏమైనా పిల్లలకు తీసుకుందాము అంటే కూడా అంత బ్రైట్ కలర్స్ ఏమి కనపడవు మనకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఒక షాప్లో కింద ఫ్లోర్లో లేడీస్ సెక్షన్లో షాపింగ్ చేస్తూ చేస్తూ పైన జెంట్స్ది కిడ్స్ది కూడా చూడాలి అనుకుంటే షాప్ లోపల నుంచి లిఫ్ట్ అండ్ ఎస్కలేటర్ రెండు అవైలబుల్ ఉంటాయి అన్నమాట దాంట్లో నుంచి మనం పై ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు అంతేకాకుండా దేంట్లోపలికి వెళ్ళడానికి స్ట్రోలర్స్ కానీ చైర్ కానీ ఇంకా పెట్స్ అంటే పిల్లలు పిల్లి పిల్లలు ఎవరైనా ఉన్నా తీసుకొని రావచ్చు ఫ్రీగా ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి సపరేట్గా లిఫ్ట్లు ఉంటాయి ఎస్కలేటర్స్ ఉంటాయి కావాలనుకుంటే ఈ మొత్తం షాపింగ్ మాల్కి ఇదే సెంటర్ అనమాట ఇక్కడ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారు సెంటర్ ఆఫ్ ద మాల్లో మనకి క్రిస్మస్ ట్రీ పెట్టేసి లైటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారనమాట ఇంకా పైన ఇదంతా మనకి తిండాను ఫుడ్ కోర్ట్ చాలా ఫ్యాన్సీ లుక్తో భలే ఉంది కదా చూడడానికి ఇలా క్యూలో నుంచని మనం ఆర్డర్ పెట్టుకొని ఆర్డర్ వచ్చే వరకు వెయిట్ చేసి వచ్చిన తర్వాత ఇలా కూర్చొని తినాలనుకుంటే తినవచ్చు లేకపోతే సెల్ఫ్ సర్వీస్ లాగా ఒకటి ఉంటుంది చూపిస్తాను ఇలా ప్రతి చోట మనకు కావాల్సిన మెన్యూ అంతా ఉంటుంది ఉన్న వాటిల్లోనే మనం ఆప్షన్స్ని చూస్ చేసుకొని అక్కడ కనబడుతుంది కదా చిన్న చిన్న ప్లేట్స్ ఆ ప్లేట్స్ మన సైజు మన ఇష్టం అనమాట మనకు కావాల్సిన సైజులో మనం ఫిల్ చేసుకొని ఏమేమి కావాలో అవన్నీ మనం ఫిల్ చేసుకొని లాస్ట్లో వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇస్తే బిల్డింగ్ దగ్గర వాళ్ళు బౌల్ సైజ్ని బట్టి ప్లేట్ సైజ్ని బట్టి బిల్డింగ్ చేసే ఇస్తారనమాట మేమైతే ఎప్పుడు ఇక్కడే తింటాము ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాగే డెజర్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి కింద ఫ్లోర్కి రాగానే ఓషనర్ షూస్ అని కనబడుతుంది కదా అక్కడ మనకి అన్ని రకాల షూస్ ఉంటాయి లైక్ స్పోర్ట్స్ క్యాజువల్ హైకింగ్కి స్కేటింగ్కి స్నో షూస్ అన్నీ ఉంటాయి అనమాట దాని ఆపోజిట్ గానే వ్యాన్ గ్రాఫ్ అని కనబడుతుంది దీని లోపలికైతే వెళ్తే ఉంటుందండి ఓన్లీ బ్రాండెడ్ ఐటమ్స్ దట్ టు వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట ఇక్కడ కొనే ఒక్క టీషర్ట్ ప్రైస్కి మనం బయట హెచ్ఎన్ఎం కానీ సిఎన్ఏలో కానీ ఒక టూ త్రీ తీసేసుకోవచ్చు అంత కాస్ట్లీ ఉంటాయి ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్స్ విషయానికి వస్తే చాలా యూనిక్ డిజైన్స్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటుంది అన్నమాట యొక్క స్టోర్ సైజ్ ఎంత ఉంటుందో చూపిస్తాను చూడండి పై నుంచి కింద వరకు ఆ కార్నర్ వరకు అంతా వీళ్ళదే అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి లేడీస్ వి కిడ్స్ వి పార్టీ వేర్ క్యాజువల్ వేర్ ఆఫీస్ వేర్ అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట అలా బయటకు వచ్చి ముందుకు వెళ్తే కొంచెం ముందులా రాయల్టీ అని చెప్పి జపనీస్కి ఒకటి కనపడింది చూడడానికి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వీళ్ళ డెకరేషన్ మొత్తం ఆర్టిఫిషియల్ డెకరేషన్ అక్కడ బోబాటి తీసుకొని కొంచెం ముందుకు వస్తే పక్కన మనకి కాస్మెటిక్ స్టోర్ కూడా కనబడింది అలానే ముందులా స్మిత్ టాయ్స్ అని చెప్పి టాయ్ స్టోర్ కూడా ఉంది ఆ టాయ్ స్టోర్లోకి ఇంకెందుకు ఆగుతాము చూడంగానే ఎంత పెద్దగా కనబడుతుంది కదా అని చెప్పి దాంట్లోకి దూరామన్నమాట ఇక్కడైతే ఇంకా ఇంట్లో కావాల్సిన వస్తువులు పిల్లలకి చిన్న బాల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద టాయ్స్ వరకు అన్నీ ఉన్నాయి ఈ స్టోర్కి రావడం ఇది కూడా నేను ఫస్ట్ టైం అనమాట నేను కూడా చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యా ఈ స్టోర్ చూసి అన్ని రకాల మ్యూజికల్ టాయ్స్ సాఫ్ట్ టాయ్స్ ఇంకా స్టేషనరీస్ పిల్లల బుక్స్ సైక్లింగ్కి కానీ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర బేబీస్కి కిడ్స్కి ఏమైనా ఇవ్వాలన్నా లేకపోతే గిఫ్ట్స్ లాగా ఎవరికైనా ప్రజెంట్ చేయాలి అనుకున్నా కూడా ఇది వన్ స్టాప్ స్టోర్ అని చెప్పొచ్చు అన్ని అన్ని ఐటమ్స్ ఉన్నాయి చాలా కలెక్షన్ ఉంది అనమాట ఇంకా అలా టాయ్ స్టోర్ మొత్తం చూసుకొని బయటకు వచ్చామా ఇక్కడ చూడండి ఓ బుడ్డది ప్రిన్సెస్ ఎంత మంచిగా అవుతుందో చూసి ఇంకా ముందుకు వచ్చి వేరే బ్లాక్ దగ్గరికి వెళ్తున్నామన్నమాట ఇప్పుడు ఇది దారిలో చూడండి అన్ని షాప్సే అన్ని రకాల బ్రాండ్స్ కనబడతాయి ఇది ఇంకో బ్లాక్ ఇంకా ఇంకా ఇక్కడ కూడా అంతేనండి స్పెషల్గా చెప్పాల్సింది ఏమీ ఉండదు ఫుల్ ఆన్ షాపింగ్ అనమాట ఇంకా అంతేనండి మా వీకెండ్ అయితే ఇలా షాపింగ్తో బిజీ బిజీగా గడిచిపోయింది మరి మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఉంటా మరి తాటా బా బాయ్